హాయ్ వెల్కమ్ టు కనెక్టింగ్ గురుసార్ కరెంట్ అఫైర్స్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకుకు నూతన ఉపాధ్యక్షురాలిగా కోర్మన్ రీన్హట్ ఎంపికయ్యారు జూన్ పదహైదు నుంచి ఆమె ఈ పదవిలోకి రానున్నారు రీన్హట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించి మేరీల్యాండ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో సేవలు అందించారు నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంగా పేరుగాంచిన పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచిలోకి డ్రైవ్ చేసిన తొలి మహిళగా ఖతి సులివాన్ రికార్డు సృష్టించారు అమెరికాకు చెందిన ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్పేస్ వాక్ చేసిన తొలి అమెరికన్ మహిళగా రికార్డు నెలకొల్పారు మార్చి పదహైదున ఓషనోగ్రాఫర్ విక్టర్ వెస్కోవాతో కలిసి ఆమె ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు అడుగుల లోతున్న ట్రెంచ్లోకి డ్రైవ్ చేశారు నెక్స్ట్ ఫోప్స్ పత్రిక ఈ ఏడాది ప్రకటించిన అత్యధిక ఆదాయం గల క్రీడాకారుల క్రీడాకారుల టాప్ హండ్రెడ్ జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఎనిమిది వందల ఒక కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఫోప్స్ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు తొలి స్థానం పొందడం ఇదే తొలిసారి క్రిస్టియానో రొనాల్డ్ రెండవ స్థానంలో లియోనాల్ మెస్సీ మూడవ స్థానంలో ఉన్నారు ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లీ అరవై ఆరవ స్థానంలో ఉన్నారు టాప్ హండ్రెడ్లో చోటు పొందిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే నెక్స్ట్ భారత అటార్నీ జనరల్గా కొనసాగుతున్న కెకే వేణుగోపాల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు ఈయన రెండు వేల పదిహేడు జులై ఒకటి నుండి పదవిలో కొనసాగుతుండగా ట్వంటీ ట్వంటీ జులై ఒకటి నుండి ఏడాది కాలం పాటు పొడిగించారు మొరార్జీ దేశాయ్ కాలంలో ఈయన అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు నెక్స్ట్ అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సిక్కు మహిళ అన్మోల్ నారంగ్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా నిలిచారు జూన్ పదమూడున జరిగిన అకాడమీ వార్షికోత్సవ కార్యక్రమంలో ఇరవై మూడేళ్ళ నారంగ్ పట్టా అందుకున్నారు ఓక్లాహమాలోని అకాడమీ నుంచి ఆమె బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సును పూర్తి చేశారు ప్రస్తుతం అన్మోల్ సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు నెక్స్ట్ నాసా చంద్రునిపైకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి చీఫ్గా కతి ల్యూడర్స్ ఎంపిక ఆమె హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ను లీడ్ చేయనున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాసాలో పనిచేస్తున్న లీడర్స్ మానవులను అంతరిక్షంలోకి పంపించడానికి స్పేస్ ఎక్స్ బోయింగ్ ఇతర సంస్థలతో కలిసి నాసా చేస్తున్న స్పేస్ క్యాప్సుల్స్ ప్రయోగానికి బాధ్యురాలిగా వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ స్పేస్ ఎక్స్ మానవ సహిత యాత్ర అంతరిక్షంలో తొలిసారిగా స్పేస్ ఎక్స్ అనే ప్రైవేటు సంస్థ మే ముప్పైన మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టింది ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించారు నాసాకు చెందిన డెగ్ హర్లీ బాబ్ బెంకెన్లు ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ప్రయాణించారు పంతొమ్మిది గంటల ప్రయాణం అనంతరం ఆటోమేటిక్ పద్ధతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు అనుసంధానమైంది ఈ ప్రయోగంలో బలరామూర్తి అనే ఇండియన్ ఇంజనీర్ కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ జర్మన్ బుక్ ట్రేడ్ పీస్ ప్రైజ్ గ్లోబల్ ఫీస్ కోసం చేసిన కృషి రచనలకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎకనామిక్స్ నోబెల్ విన్నర్ అమర్త జర్మన్ బుక్ ట్రేడ్ ఫీస్ ప్రైజ్ ఈ ఏడాదికి లభించింది పంతొమ్మిది వందల యాభై నుంచి జర్మన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ అందిస్తున్న ఈ బహుమతి విలువ ఇరవై ఐదు వేల యూరోలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్